మై ఛానల్ ఈరోజు మనము 36 సైజ్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేయాలి అనేది నేను చార్ట్ మీద కట్ చేసి మీకు నేర్పించబోతున్నాను మీకు ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుందండి మీరు డైరెక్ట్ గా క్లాత్ మీద కట్ చేయడం కన్నా ఈ విధంగా పేపర్ మీద కట్ చేసుకొని ఒకసారి ఈ ఇలాంటి మెజర్మెంట్స్ తో బ్లౌజ్ కుట్టుకొని ఫిట్టింగ్ అనేది చేసుకోవడం వల్ల మీకు చాలా యూస్ అవుతుంది డైరెక్ట్ గా బ్లౌజ్ మీద కంటే మీకు ప్రాక్టీస్ అనేది అయిన తర్వాత మనం పేపర్ మీద చార్ట్ మీద కాకుండా డైరెక్ట్ గా బ్లౌజ్ మీద అయితే కటింగ్ చేసుకొని మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బోట్ నెక్ బ్లౌజ్ కి మామూలు డీప్ నెక్ బ్లౌజ్ కి మెజర్మెంట్స్ లో అనేవి కొంచెం తేడా ఉంటుంది అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను తప్పకుండా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ అనేది ఈజీగా వస్తుంది దాని ద్వారా మీరు ఎన్నో ఎన్నో మంచి మంచి వీడియోస్ గురించి మంచి మంచి టైలరింగ్ కటింగ్స్ గురించి ఆర్ట్స్ గురించి క్రాఫ్ట్స్ గురించి మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు మరి మనం ఈ రోజు వీడియోలకు అయితే వెళ్ళిపోదాం మనము ఇప్పుడు 36 చెస్ట్ సైజ్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈ రోజు నేను నేర్పించబోతున్నాను బోట్ నెక్ బ్లౌజ్ కి ఫ్రంట్ అనేది ప్రిన్సెస్ కట్ ఉంటేనే దాని ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఈ బోట్ నెక్ బ్లౌజులకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టే కాకుండా మనము విత్ షేప్ పట్టీలతో 3 డాట్స్ వేసుకుంటాం కదా ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు కానీ ఈ రోజు నేను బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ ఫ్రంట్ సైడ్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ మనము బ్లౌజ్ మెజర్మెంట్స్ చేద్దాం బ్లౌజ్ పొడవు 14 ఇంచులు బ్లౌజ్ పై వైపున కింద వైపున ఖర్చు కోసం నేను 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను అప్పుడు బ్లౌజ్ బ్యాక్ లెంగ్త్ వచ్చేసి 15 ఇంచులు అదే విధంగా ఇక్కడ కూడా 15 ఇంచుల్ని నేను మార్క్ చేస్తున్నాను దీన్ని ఈ విధంగా స్కేల్ తో ఒక లైన్ డ్రా చేసుకోండి బోట్ నెక్ బ్లౌజులకి షోల్డర్ మెజర్మెంట్ అనేది మనము బ్లౌజ్ లో బాడీ కొలతలు ఎలా తీయాలి అననే దాని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ వీడియో చూస్తే మీకు షోల్డర్ మెజర్మెంట్ అనేది ఎలా తీయాలి అర్థమవుతుంది షోల్డర్ లో ఈ ఎడమ చేతి బోన్ వైపు నుంచి కుడి చేతి బోన్ వరకు మనము మెడ దగ్గర బ్యాక్ సైడ్ లెంగ్త్ పెడితే ఖచ్చితంగా 15 లేదా 16 ఇంచులు ఈ రెండిట్లోనే ఎవ్వరికైనా ఉంటుంది అంతకంటే ఎక్కువ మాత్రం ఉండదు చిన్న పిల్లలకైతే 14 13 ఇంకా కొంచెం చిన్న పిల్లలకు 13 ఇలా తగ్గుతుందే గాని 14 15 ఇంచులు దాటి ఎవరికి దాదాపు మెజర్మెంట్ అనేది ఎక్కువ ఉండదు ఇప్పుడు దీనికి షోల్డర్ కొలతని వాడాలి షోల్డర్ 15 ఇంచులు 15 ఇంచుల్లో మనము డబుల్ ఫోల్డింగ్ మీద బ్లౌజ్ ఎప్పుడు కట్ చేస్తాం కాబట్టి హాఫ్ తీసుకోవాలి హాఫ్ అంటే 15 ఇంచెస్ లో 7.5 ఇంచెస్ ని షోల్డర్ కింద మార్క్ చేస్తున్నాను 7.5 ఇంచెస్ షోల్డర్ అన్నమాట అదే విధంగా ఈ 7.5 ఇంచెస్ ని ఇక్కడ కూడా ఒక మార్క్ చేస్తున్నాను ఇది ఆర్మ్ డౌన్ కోసం స్ట్రైట్ గా లైన్ వేయడానికి కరెక్ట్ గా ఉంటుంది దీన్ని ఈ విధంగా స్కేల్ తో కలిపేస్తున్నాను నెక్ విడ్త్ 4.5 ఇంచులు 4.5 ఇంచులు పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ నుంచి కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే 3 ఇంచెస్ కి ప్రిఫర్ చేస్తాను ఈ భుజము 3 ఇంచులు మీకు మామూలు బ్లౌజులకైనా భుజం అనేది ఈ పార్ట్ 3 ఇంచెస్ ఏ ఉంటుంది కదా అదే విధంగా 3 ఇంచెస్ పెట్టుకోండి అప్పుడు ఇక్కడ 4.5 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది వస్తుంది మనకి ఇది ఇంకా చిన్నదిగా కావాలి అనుకుంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు 2.5
టూ అండ్ హాఫ్ పెట్టుకున్నప్పుడు ఇటు ఇటు కుట్టిన తర్వాత మరీ టూ అయిపోయి ఈ విధంగా ఇంతదే వస్తుంది. ఈ త్రీ పెట్టుకున్నట్లయితే మనకి కుట్టుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ వస్తుంది, చూడటానికి లుక్ బాగుంటుంది. ఇప్పుడు భుజము మూడు ఇంచులైంది, నెక్ విడుతు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయింది. ఈ బ్యాక్ నెక్ డౌన్ అనేది మూడున్నర ఇంచులకి కరెక్ట్గా మార్క్ చేసుకోండి. బ్యాక్ నెక్ డౌన్ మూడున్నర ఇంచులు, అదేవిధంగా ఇక్కడ కూడా మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను. దీన్ని స్కేల్తో ఇలా కలిపేస్తున్నాను. ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్క్ పెట్టుకొని దానికి ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి బోట్ షేప్ అనేది ఏ విధంగా డ్రా చేయాలి అనేది నేను చూపిస్తాను. రౌండ్ చేసినట్లయితే దీన్ని బోట్ నెక్ బ్లౌజ్ అని అన్నారు. బోట్ నెక్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి మూల కార్నర్లో ఎంత వస్తుంది అని చూపిస్తున్నాను. దీనికి కూడా మినిమం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేదే వస్తుంది. ఇక్కడ ఈ క్రాస్ వచ్చేసి ఎవరైనా తెలియని వారు ఉంటే ఈ క్రాస్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా బోట్ షేప్ను తీయండి. మీరు వన్ ఇంచ్కే ఇక్కడ ఇలా రౌండ్ చేసినట్టయితే మీకు బ్యాక్ నెక్ షేప్ అనేది మారిపోతుంది. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఏడు ఇంచులు గీయాలి. మనము ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి బ్లౌజ్ భుజంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండటానికి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని దీనికి ఈ విధంగా క్రాస్ లైన్ అనేది గీయాలి. మనం కట్ చేసుకునేటప్పుడు ఈ కొంచెం కట్ చేయడం వల్ల ఇక్కడ ఆర్మ్లో ముడతలు లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి ఏడు ఇంచులు, టోటల్ ఫస్ట్ ఇక్కడి నుంచే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఏడు ఇంచులు డౌన్ చేయండి. ఈ ఏడు ఇంచుల్లో మనకి హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ పోతుంది, ఈ మిగిలినది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది. చెస్ట్ సైజు 36 ఇంచులు కాబట్టి 36 ఇంచులలో నాలుగవ భాగం 9 ఇంచులు, 36 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్ని మనము ఎగ్జాక్ట్గా గుర్తు పెట్టినట్లయితే హ్యాండ్స్ అనేది మనము ఫ్రీగా మూవ్ అవ్వటానికి, బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది డీప్ ఉండదు కాబట్టి క్లాత్తో మూసుకుపోయి ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్స్ ఫ్రీగా మూవ్ అవ్వటానికి మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు. దీనికి ఇప్పుడు 9 ఇంచెస్ కదండి, ఈ 9 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ మనం కలుపుకొని దీన్ని ఎగ్జాక్ట్ లెంత్గా మార్క్ చేసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్ 9 ఇంచెస్. ఈ హాఫ్ ఇంచ్ లూజ్ వల్ల మనకి బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు మనకి హ్యాండ్స్ అటు ఇటు బాగా మూవ్ చేయడానికి ఈ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా మనకి యూజ్ అవుతుంది. ఈ హాఫ్ ఇంచ్ 9.5 చెస్ట్ లూజ్ అన్నమాట. ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను ఎప్పట్లాగనే 1.5 ఇంచ్ని ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు మనకి బ్లౌజు టోటల్ లూజ్ వచ్చేసి ఖర్చుతో కలిపి 11 ఇంచులు. ఈ 11 ఇంచులకి ఇక్కడ కూడా మనం ఎగ్జాక్ట్గా 11 ఇంచులు మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనము మన ఫ్రీనెస్ కోసం, బ్లౌజ్ పర్ఫెక్ట్ కోసం పెట్టుకున్నాం కాబట్టి ఇది టోటల్ 11 ఇంచులు అయింది. ఇక్కడ మనకి ఫిట్టింగ్ అనేది మామూలు బ్లౌజులాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ 11 ఇంచులు చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించి 10.5 ఇంచులకి మనము మార్క్ చేసుకోవాలి. నడుము వైపు లూజు 10.5 ఇంచులు. ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ ఒరిజినల్ మార్క్ అవుతుంది. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని మనము స్కేల్తో కలిపేద్దాం.
తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి 16 ఇంచులు అంటే ఆర్మ్ రౌండ్ 16 ఇంచులు ఈ 16 ఇంచులకి మార్కింగ్ వచ్చేలాగా మనము ఇక్కడ కార్నర్ లో జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోవాలి మామూలు బ్లౌజులకి చేసినట్టు 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే మనకి చంక్ అనేది లూజ్ అవుతుంది లూజ్ కాదు టైట్ అయిపోతుంది మనకి బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్ గా రావాలి అంటే మనము ఖచ్చితంగా ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి టేప్ తో మెజర్ చేసుకుందాం 16 ఇంచులు ఆర్మ్ లూజ్ కాబట్టి మనకి ఇప్పుడు 8 ఇంచెస్ డబుల్ ఫోల్డింగ్ మీద సరిగ్గా వస్తుందో లేదో చూసుకుందాం కరెక్ట్ గా ఇక్కడ ఇది కటింగ్ పోతుంది కాబట్టి ఇక్కడి నుంచి మెజర్ చేస్తే ఎనిమిది ఇంచులకి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మనం ఇంకొంచెం లోపలికి మార్క్ చేసుకోవాలి అంతే అండి దీనిగా పెద్ద మార్పులంటూ ఏమీ ఉండవు ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి 16 ఇంచులు కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ చూడండి ఎనిమిది ఇంచులు 16 లో సగం 8 ఇంచులు కాబట్టి ఆర్మ్ డౌన్ 8 ఇంచులు కరెక్ట్ గా సరిపోయింది ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడ టక్స్ కోసం మిడిల్ లో ఈ 9 ఇంచెస్ కి మిడిల్ లో 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం టక్స్ పాయింట్ కోసం 1/2 ఇంచు అటు ఇటు మార్క్ చేసుకొని 4.5 ఇంచెస్ వరకు మనం డాట్ పాయింట్ గుర్తు పెట్టుకొని మనం ఈ టక్స్ అనేది వేయాలి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మనం నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదండి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇక్కడ ఒక జస్ట్ ఒక 1/2 ఇంచ్ గాని 1/2 ఇంచ్ గాని పైకి కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ కట్ చేసినప్పుడు మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఖర్చు అనేది జాకెట్ లో నుంచి బయటికి రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుంది అది ఈ ముక్క వల్లనే ఇది కట్ చేస్తే మనకి ఖర్చు ఎంత పెట్టుకున్నది బయటికి రాకుండా నీట్ గా ఉంటుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ పార్ట్ కట్ చేద్దాం హ్యాండ్స్ పార్ట్ కట్ చేయడానికి ఇటు సైడ్ తీసుకుందాం ఈ హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి మామూలుగా నార్మల్ గా మనం కొలుస్తూ ఉంటాం కదా అంతకు మించి పెద్ద మెజర్మెంట్ మార్పు ఆర్మ్ డౌన్ కటింగ్ ఒకటే మార్పు ఉంటుందండి అది ఏటో ఇప్పుడు నేను చూపిస్తాను బ్లౌజ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు పై వైపున కింద వైపున ఖర్చు కోసం నేను 6 ఇంచుల్ని మార్క్ చేస్తున్నాను ఇదే 6 ఇంచుల్ని నేను ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను దీన్ని ఈ విధంగా స్కేల్ తో మార్క్ చేయాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు ఈ 7 ఇంచుల్ని నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇక్కడ కింద వైపు వచ్చేసి 6 ఇంచులు ఈ 7 ఇంచుల దగ్గర కూడా నేను ఇక్కడి నుంచి ఒక మార్క్ చేస్తున్నాను ఆర్మ్ కర్వ్ తీయడానికి మామూలు బ్లౌజులకి మనము 3.5 ఇంచ తీస్తాం కదండి 6 ఇంచులు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకున్నప్పుడు మనం ఈ కర్వ్ 3.5 ఇంచ తీయాలి మనము ఈ బ్లౌజులకి 7 ఇంచుల వరకు మనము ఆర్మ్ డౌన్ చేసుకున్నాం కాబట్టి ఇది 3 ఇంచులే తీయాలి ఇంతకు మించి పెద్ద మార్పు అయితే ఏమీ ఉండదు హ్యాండ్స్ కటింగ్ లో ఇప్పుడు ఈ మార్పుని కలిపేసుకోవాలి ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను ఇక్కడి నుంచి కూడా 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను ఈ ఖర్చును కూడా మనం ఇలా డ్రా చేసుకోవాలి
ఇక్కడ నుంచి 1 ఇంచ్ స్ట్రైట్ గా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా మనము హ్యాండ్ కర్వ్ అనేది తీయాలి ఇప్పుడు దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు మనము బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చూద్దాము మనకి ప్రిన్సెస్ కట్ కట్ చేయడానికి క్రాస్ అనేది అవసరం లేదు స్ట్రైట్ గానే పెట్టుకోవాలి స్ట్రైట్ గా పెట్టుకున్నప్పుడు ఈ బ్యాక్ మధ్య భాగం వచ్చేసి ఇట్ సైడ్ ముక్సులు కాజల్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి దీన్ని ఇదే విధంగా డ్రా చేసి సృష్టించుకోవాలి మామూలు బ్లౌజులకి 2 ఇంచులు మడుస్తాం కాబట్టి షేప్ పట్టీల కోసం నేను దీని ఈ షేప్ పట్టీలు ప్రిన్సెస్ కట్ బ్లౌజులకి ఉండో కాబట్టి నేను మామూలుగా బ్యాక్ 15 ఇంచెస్ ఎలా ఉందో ఇప్పుడు దీనికి కూడా 15 ఇంచెస్ నేను అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేస్తున్నాను నేను ఎప్పుడు బ్యాక్ నెక్ అనేది లాస్ట్ లో కట్ చేస్తాను ఐడియా ఉంది కదండి మనకి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడానికి మనకి చాలా బాగా యూస్ అవుతుంది అది కట్ చేయనందువల్ల క్రాస్లు అవేం రాకుండా ఉంటాయండి ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా కరెక్ట్ గా మార్కింగ్స్ పెట్టేస్తున్నాను ఇక్కడ బ్యాక్ మనకి 15 ఇంచెస్ ఉంది కదండి బ్యాక్ ఎంత ఉందో ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ కూడా నేను అంతే మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి 3.5 ఇంచులు మనకి కొంచెం మెడకి ఏదైనా రాసుకుంటుంది తగులుకుంటుంది అన్నప్పుడు 4 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే 3.5 కే ప్రిఫర్ చేస్తాను మనకి కావాలి అనుకుంటే ఇక్కడ ఫోర్క్ కూడా మార్క్ చేసుకోవచ్చు దాని వల్ల అయితే ఎటువంటి మార్పు అనేది ఉండదు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గానే మనకి ఫిట్ అయిపోతుంది ఇక్కడి నుంచి 4.5 దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసి నేను నెక్ ని ఇలాగే కలిపేస్తున్నాను ఫ్రంట్ నెక్ మనం బ్యాక్ నెక్ లో 1.5 ఇంచ్ కి ఎట్లా ఇక్కడ మార్క్ చేసుకున్నాము అదే విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా బోట్ షేప్ లో ఒక ఆకారాన్ని గీసుకోవాలి ఈ ఫ్రంట్ పక్క లోతు మాత్రం మామూలుగా క్రాస్ కట్ బ్లౌజులకి 1/2 ఇంచ్ తీస్తాం కదండి దీనికి ఖచ్చితంగా 1 ఇంచ్ లోతు తీస్తేనే మనకి ఆర్మ్ లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 1 ఇంచ్ లోతు తీస్తున్నాను ఈ లోతు అనేది కూడా ఇదిగో ఇక్కడ నుంచి ఇలా తీయాలి ఈ విధంగా తీసినట్లయితే మీకు ఇక్కడ అనేది ముడతలు ఏవి రాకుండా ఉంటాయి తర్వాత బస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు 10 ఇంచుల దగ్గర నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇటు నుంచి 4 ఇంచుల దగ్గర సారీ అండి 4.5 ఇంచుల దగ్గర నేను మార్క్ చేస్తున్నాను అదే విధంగా కింద వైపును కూడా నేను 4.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఇటు సైడ్ 1.5 ఇంచ్ ఇటు సైడ్ 1.5 ఇంచ్ టోటల్ 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఈ టక్స్ పాయింట్ కోసం దీన్ని ఈ విధంగా స్కేల్ తో కలిపేస్తూ ఉన్నాను దీన్ని కూడా ఇలాగే స్కేల్ తో కలిపేస్తున్నాను ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ ఇక్కడ మార్కింగ్ లో ఉంది కదండి దీన్ని ఇలా మార్కింగ్ చేసుకొని దీనికి కలపాలి ఇది ప్రిన్సెస్ కట్ కట్ చేసుకునే విధానం ఇక్కడ నుంచి కట్ చేసుకొని మార్కింగ్ పెట్టుకున్నాక మనం ఇక్కడ చంకలో కూడా ఒక టక్స్ వేస్తాం కదండి ఆ టక్స్ కోసం ఇక్కడ
ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పూర్తయింది ఈ బోట్ నెక్ బ్లౌజ్ లకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నప్పుడు ఈ ముందు పక్క ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే లుక్ చూడడానికి చాలా బాగుంటుంది మనకి స్టమక్ మీద వచ్చినప్పుడు ఆ ఉక్స్ పార్ట్ అనేది మడతలు పడకుండా మీకు నీట్ గా ఉంటుంది ఇప్పుడు దీనిని కూడా కట్ చేద్దాం ఇది ఫ్రంట్ భాగం ఈ ఫ్రంట్ భాగాన్ని ఎట్లా కట్ చేసుకోవాలి కూడా నేను చూపిస్తాను ఈ రెండు పార్ట్లు మాత్రమే మనము ఫ్రంట్ దాంట్లో మనం కట్ చేస్తామండి మనము బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు మనకి ఇక్కడ టక్స్ వేస్తే బాగుంటుంది అనిపిస్తే ఈ బిట్ లో ఇంతవరకు టక్స్ వేసుకోవచ్చు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు అంటే రెడీమేడ్ బ్లౌజులకి ఖచ్చితంగా ఇక్కడ మాత్రమే జాయింట్ ఉంటుంది మనం కుట్టుకునేటప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి దీనికి షేప్ పట్టి అంటూ ఏమీ ఉండదండి ప్రిన్సెస్ కట్ కి ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను నేను ఎప్పుడు లాస్ట్ లోనే కట్ చేస్తాను ఫ్రంట్ నెక్ షేప్ పర్ఫెక్ట్ గా రావడానికి మనము ముందు కట్ చేసినా లాస్ట్ కట్ చేసినా వచ్చే తేడా అయితే ఏం లేదు ఫిట్టింగ్ కటింగ్ అనేది నీట్ గా ఉండడం కోసమే నేను బ్లౌజ్ కుట్టేటప్పుడైనా లాస్ట్ మాత్రమే బ్యాక్ నెక్ ని నేను కట్ చేస్తాను బ్లౌజ్ కట్ చేయడం పూర్తయిపోయింది మనము ఈ హ్యాండ్స్ భాగంలో మనము ఫ్రంట్ సైడ్ కర్వ్ తీయలేదు కదా ఇందాక ఇప్పుడు దీన్ని కూడా నేను హ్యాండ్స్ భాగంలో కర్వ్ అనేది తీస్తున్నాను ఇక్కడ మినిమం ముక్కాలించి వచ్చేటట్టు మార్క్ చేసుకొని హ్యాండ్స్ లో ఈ పార్ట్ లో తీయడం వల్ల మీకు ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా నీట్ గా ఉంటుంది మీరు హెమ్మింగ్ చేసుకునే పని అయితే ఇటువైపు కొంచెం అనించి చేయాలి ఇప్పుడు హెమ్మింగ్ అనేది ఎవ్వరూ చేయట్లేదు కాబట్టి నేను జస్ట్ మామూలుగా పైపింగ్ శారీస్ కి బార్డర్ ఎలా వస్తాయి కాబట్టి వాటి వరకు ఎలా చేయాలి అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ ఇది బ్లౌజ్ లో ప్రిన్సెస్ కట్ లో ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ 36 సైజ్ బోట్ నెక్ బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేయడం పూర్తయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ ఫ్రెండ్స్